షుగర్ ఫ్యాక్టరీలు మళ్లీ తెరవాల్సిన అవసరం నూరికి 100% ఉంది. కానీ నా భయం ఏంటంటే ఇంకొక 15 నెలలు ఈ మహానుభావుడు ముఖ్యమంత్రికి ఏడుస్తాడు. ఈ 15 నెలలు ఏం చేస్తాడో నిజంగా భయం వేస్తుంది. అంటే అసలు ఈ షుగర్ ఫ్యాక్టరీలు ఉంటాయా, దాంట్లో మెషిన్లు ఉంటాయా, లేదంటే మెషిన్లు లేపేస్తాడా, తెలియని పరిస్థితుల్లో నిజంగా నాకు భయంలో ఉన్నా. సో ఎలా ఉంటుందో నాకు తెలియదు. కానీ షుగర్ ఫ్యాక్టరీలు తెరవాల్సిన అవసరం ఉంది. నేను మొన్న పబ్లిక్ మీటింగ్ లో చెప్పిన బకాయిలు ఏదైతే రైతులకు పడ్డారో ఈ షుగర్ ఫ్యాక్టరీలు వడ్డీతో సహా చెల్లించే బాధ్యత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తీసుకుంటుంది. దాంట్లో మీకు సందేహం అవసరం. ఎందుకంటే మన జిల్లాలోనే దాదాపు 263 కోట్ల రూపాయలు రైతులకు బాకీ ఉన్నారండి ఫ్యాక్టరీ. సో చూడండి మీరు ఎంత వడ్డీ కట్టాలో 63 కోట్ల రూపాయలు పై. సో చెల్లించాలి, అది చేయాలి, ఫ్యాక్టరీలు మళ్ళీ తెరవాలి. కానీ ఫ్యాక్టరీల పరిస్థితి ఎలా ఉంటుందో నాకు తెలియట్లేదు. అంటే జగన్ రెడ్డికి ఏం చేసినా అన్ని అమ్మేస్తారు స్వామి. భూమి దొరికితే కొట్టేస్తాడు, కొండ దొరికితే కొట్టేస్తాడు, షుగర్ ఫ్యాక్టరీ ఖాళీగా ఉంది అది కూడా దుబ్బేదానికి ప్రయత్నిస్తాడు తప్ప మళ్ళీ తెరవాలనే ఆలోచన మటుకు ఉండదు.